హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారనేది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. సో ఒక 2-3 డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయడమే లేదు. సో బిజీ పనుల వల్ల అలసిపోయి అందుకనే అనమాట. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో కూర్చొని పెట్టుకున్న వినాయకుడిది ముందు రోజు నేను నిమజ్జనం చేస్తున్నాను అనమాట. మళ్ళీ పిల్లలంతా కలిసి పెట్టున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, ఆ వినాయకుడిది కూడా నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే, అంటే రెండు నిమజ్జనాలు ఉంటాయన్నమాట ఈ వీడియోలో. ఇంకిక్కడైతే ప్రసాదం కోసం, అంటే నైవేద్యం కోసం ఇక్కడ రవ్వ లడ్డూలు చేస్తున్నాను. మామూలుగా అయితే అందరూ ఒక్కో రోజు పులిహార, రవ్వ కేసరి, సేమియా కేసరి అలాంటివన్నీ రకరకాలుగా శనగలు అలాంటివి తీసుకొస్తూ ఉన్నారు. సో నాకేమనిపించిందంటే కొంచెం డిఫరెంట్గా రవ్వ లడ్డు అలా చేసి పెడదామా అనుకొని ఈ ప్రిపరేషన్ అయితే చేశానన్నమాట. మంచిగా నెయ్యి వేసేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకొని, తర్వాత రవ్వ కూడా అలాగే వేయించి, ఇంకా ఇలాచీ షుగర్ పౌడర్ వేసి కలిపేసుకున్నాను నెయ్యిలో మంచిగా. తర్వాత అందులో అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి ఒకసారి కలిపి, ఎంతైతే మనకి పాలు క్వాంటిటీ, అంటే మనకి చుడితే లడ్డు ఎలా సరిపోతుందో మనకు తడి అనేది, దాన్ని తగ్గట్టుగా పాలు యాడ్ చేసుకొని ఇక్కడ కలిపేసుకుంటాను. అండ్ ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత చేతిలోకి తీసుకొని చుట్టేసేయడమే. మొత్తం క్వాంటిటీ వచ్చేసి నేను ఒక 1 కేజీ రవ్వ చేశానండి. అంటే అక్కడ పిల్లలందరూ, మళ్ళీ పేరెంట్స్ అంతా వచ్చి ఒక 25 ఎబో ఉంటారనమాట. సో అందరికీ కనీసం ఒక్కొక్కటైనా రావాలి కదా అని చెప్పి కొంచెం చిన్ని సైజులో చేశాను. ఇంట్లోకి కొంచెం పెద్ద సైజులో చేసి పెట్టేశానమాట. అండ్ మేమైతే 3 డేస్కి వినాయకుడిని తీసేస్తున్నాము. ఇక్కడ ఏమంటే పిల్లలు కూర్చుండబెట్టిన వినాయకుడు అనమాట. సో ఇక్కడికి నైవేద్యం కింద రవ్వ లడ్డూలు చేసి తీసుకొచ్చానమాట. అండ్ ఇక్కడ పూజకైతే అటెండ్ అయిపోయి, అండ్ తర్వాత మేము నిమజ్జనంకి వచ్చున్నామన్నమాట. వినాయకుడిని కదిలించేసాము. ఇదిగోండి పిల్లలైతే పట్టుకొచ్చేసారనమాట. యాక్చువల్లీ మా పెద్దోడికైతే ఒక 2 డేస్ చాలా ఫీవరు, దగ్గు ఇలాంటివి ఉన్నాయి. ఈ మధ్య పిల్లలందరికీ టైఫాయిడ్లు, వైరల్ ఫీవర్స్ అలా వస్తున్నాయి. అయితే పెద్దోడికైతే నార్మల్ ఫీవరే కానీ చాలా చాలా వీక్ అయిపోయిండు, చాలా డల్ అయిపోయిండు. ఒక 2 డేస్ స్కూల్కే పంపించలేదు. వాడు 8th క్లాస్ కానీ, క్లాసెస్ ఎక్కడ మిస్ అవుతాడని చాలా భయం వేసింది. ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు తప్పదు కదండి, ఇంకా నిమజ్జనంకైనా ఇలా బయటికి వస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి తీసుకొచ్చామన్నమాట. ఫైనల్లీ మా ఇంటి గణనాథుడైతే నిమజ్జనం అయిపోతున్నాడనమాట. కానీ నాకు ఆ నీళ్ళు అస్సలు నచ్చలేదు, ఇంకా ఇక్కడ నీట్నెస్ కూడా నచ్చలేదు. మనం ఎంతో భక్తితో పూజ చేసి, మనం కనీసం చేతులు శుభ్రంగా ఉంచుకొని పూజ చేసినవి, కాళ్ళకు తగలకుండా ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటామో, అలాంటి వాటిని తీసుకొచ్చి ఇలా చెత్త కుప్పలాగా పక్కన వేయడం నాకు అస్సలు, అంటే అస్సలు నచ్చలేదు. మనమేమో ఎంతో భక్తితో పెట్టుకుంటాం నీట్గా అలా అలా. ఇది వచ్చేసి ఇంజాపూర్ చెరువు కట్ట అనమాట. ఇంజాపూర్ దగ్గర చెరువు ఉంటుంది చిన్నది, అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఇటువైపున. మేము వచ్చేసరికి బాగానే ఒక 7:30 అలా అవుతుందన్నమాట ఈవినింగ్ టైమ్స్లో. అప్పటికే నిమజ్జనాలు అవి స్టార్ట్ చేసేసారు. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా పబ్లిక్ ఉన్న చోట ఎలా ఉంటుంది చెప్పండి, చిన్నపిల్లలు అలా ఆ బుడగలు అవి కావాలని ఏడుస్తూ ఉంటారు, అవన్నీ భలే సరదాగా అనిపిస్తాయి. అండ్ కొంచెం సేపు ఇట్లా వాక్ చేసేసి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా అక్కడ పూజ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా పిల్లలు కూర్చుండబెట్టిన వినాయకుడి దగ్గర 5th డే అలా మేము ఇక్కడంతా కుంకుమ పూజ చేసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ అయితే పిల్లలు ఉండరు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఓన్లీ ఈవినింగ్ మాత్రమే పూజకి అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళతో ఈరోజు లాస్ట్ డే కదా అని చెప్పి అష్టోత్తరాలు అవి చదివించానమాట అందరితో కూడా. అండ్ ఇక్కడైతే కుంకుమ పూజ చేసుకుంటున్నాము మేమంతా దగ్గర దగ్గర చుట్టుపక్కల ఉన్న లేడీస్ అందరం కలిసి. మా కాలనీలో కూర్చోబెట్టిన వినాయకుడి దగ్గర కూడా సామూహికంగా కుంకుమ పూజ పెట్టారు, కానీ టైమింగ్ సెట్ అవ్వలేదండి. పిల్లలు, మామయ్య, మళ్ళీ డిన్నర్ ప్లాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అటెండ్ అవ్వాల్సింది చాలా ఉండేది కానీ అవ్వలేదన్నమాట. యాక్చువల్గా అయితే అక్కడ 5:00 అన్నారు ఈవినింగ్, వాళ్ళు స్టార్ట్ చేసేసరికి ఇంక 8:30 అయిందనమాట. అలా ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్స్ మనం ముందుగా చేసుకునే బోలెడన్ ఉంటాయి కదా, సో అస్సలు వీలు కాలేదు. అందుకని చెప్పేసి మేమైతే ఇలా చేసుకున్నాం అనమాట అందరం కూడా కలిసి. సో వీళ్ళంతా మా నైబర్స్, ఫ్రెండ్స్ చాలా క్లోజ్గా ఎవ్రీథింగ్, ఎవ్రీ మూమెంట్ని హ్యాపీగా షేర్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఆంటీలు మిస్ అయ్యారు, వాళ్ళేమో బిజీగా ఉండి ఎక్కడికో వెళ్ళున్నారనమాట. సో మా వరకే చేసుకున్నాము. ఆల్మోస్ట్ అందరం దగ్గర దగ్గర ఏజ్ లిమిట్స్ అనమాట. ఇంక ఇక్కడైతే ఈవినింగ్ టైమ్ అదే రోజు ఇంకా వినాయకుడిని అయితే ఊరేగించేసి, అంటే సింపుల్గా పిల్లలు లాస్ట్ ఇయర్ అయితే నిజంగా చాలా బాగా చేసుకున్నారు, ఈ ఇయర్ ఇంకా అంతకు మించి అయిందనమాట.
వాళ్ళ హ్యాపీనెస్ కోసం మేము కూడా ఇక్కడైతే వాళ్ళతో పాటు కలిసి ఎంజాయ్ చేసామన్నమాట. మేము చిన్నపిల్లలం అయిపోయినాము. ఇంకా ఆంటీ ఏమో అందరికీ ఇక్కడ బొట్టు పెడుతున్నారనమాట. చిన్నగా పెట్టమంటే లేదు లేదు, ఇలాంటప్పుడు కొంచెం ఇట్లా పెద్దగా పెట్టుకుంటేనే బాగుంటుందని మరీ మరీ పెడుతున్నారనమాట అందరికీ కూడా. చిన్నగా పెట్టండి ఆంటీ అంటే లేదు పెద్దగానే బాగుంటుందని మరీ పెడుతున్నారు అందరికీ. ఎవ్వరికి లేదు చూసి మరీ పెడతా ఉన్నారు. ఫైనల్లీ ఇంకా వినాయకుడిని అయితే నిమజ్జనంకి వెళ్ళే ముందు పిల్లల సరదా అనమాట. యాక్చువల్గా మేము ఈవినింగ్ కాలనీ దగ్గర వినాయకుడి దగ్గర కూడా పూజకు అటెండ్ అయి ఉన్నాము. సో అక్కడ చూసుకొని మళ్ళీ మేము ఇక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 దాటిపోయింది. ఇంకా అందరం కలిసి కొంచెం కొంచెంగా ప్రసాదాలు అవి చేసుకొని వచ్చామంటే, ప్రసాదాలు అంటే దేవుడికి కాదు నిమజ్జనం కదా, ఓన్లీ మా వరకు అనమాట. అంటే ఒకరు పులిహార, ఒకరు శనగలు, సునీత ఏమో స్వీట్ బజ్జీ అలాంటివన్నీ చేస్తున్నారనమాట. నాకు స్వీట్ బజ్జీ నచ్చింది, ఇంకా ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి ఎలా చేసావని అడిగితే చెప్పిందనమాట. సో మనం ట్రై చేద్దాం ఒకసారి. ఇంక ఇక్కడైతే అందరం ఫుల్ హ్యాపీ అనమాట. సో పిల్లలతో పాటు మేము కూడా అలా అలా రెండు స్టెప్పులు వేసేద్దామని చెప్పి వినాయకుడిని అయితే కదలకుండా ఇలా కట్టేశారు కార్లో డిక్కీ ప్లేస్లో. ఇంకా అక్కడ సాంగ్స్ డెక్కులు అవి ఉంటాయి కదా. సో నాకు తెలిసి పిల్లలందరూ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తారండి వినాయకుని కూర్చోబెట్టిన తర్వాత. బట్ ఉన్నన్ని రోజులు చక్కగా అష్టోత్తరాలు పూజలు అన్నీ చేసేసి సో హ్యాపీగా వీళ్ళు సంతోషంగా ఉండేట్టుగా వినాయకుడిని అయితే పంపించాలి కదా. ఇంక ఇక్కడ అదే జరుగుతుంది. అందరం రిబ్బన్స్ తెచ్చున్నారు, రిబ్బన్స్ కట్టుకుంటున్నాము. చిన్న పెద్ద తేడా ఏం లేదన్నమాట ఈ ప్లేస్లో. ఎంత అంటే అంత ఎంజాయ్ చేస్తామండి. ఈ రిబ్బన్ కట్టుకుంటే ఒక లుక్ వచ్చేస్తుంది కదా. సో తినొచ్చేసి సునీత మీకు తెలుసు కదా, చాలాసార్లు వీడియోలో చూపించాను. అండ్ నా పక్కన ఉంది డార్క్ పింక్ కలర్లో కవిత. సో తను రీసెంట్గా ఛానల్ ఓపెన్ చేసిందనమాట. సో తన ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి, నేను లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ తర్వాత అయితే ఇక్కడ పిల్లలు మొదలు పెట్టేశారనమాట ఫుల్ డ్యాన్సులు, సాంగ్స్, డెక్కులు ఇవన్నీ కూడా. మేమైతే కోలాటం ఆడదాం అనుకున్నాం, కోలాటం స్టిక్స్ లేవు. బేసిక్గా చెప్పాలంటే నాకైతే కోలాటం రాదు, ఆంటీ వాళ్ళు అన్నారు నేర్పిస్తానమ్మా ఒకరోజు అని. సో మేమందరం వెయిటింగ్ అనమాట నేర్చుకోవాలి అని చెప్పి. సో ఆంటీ వాళ్ళ ఇంట్లో రెంట్కి ఉండే వాళ్ళు వాళ్ళంతా ఢిల్లీ అటువైపు వాళ్ళు అనమాట, వాళ్ళకి అసలు తెలుగే రాదు. సో వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. సో అందరం ఇట్లా చిన్న చిన్నగా స్టెప్స్ అవి వేసేసి ఎంజాయ్ అయితే చేస్తున్నాము. మెయిన్లీ అందరం ఒకే గల్లీలో ఉంటాం కాబట్టి యూనిటీ ఎక్కువ అండి. ఇంత యూనిటీగా ఉంటే అండ్ అందరం కూడా అంతే హ్యాపీగా ఉంటాము. సో ఒక మాట మీద ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ షేరింగ్స్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుంది. షేరింగ్స్ అంటే అన్నీ కాదు, కొంతవరకు ఎంతవరకు చెప్పుకోవాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది ఎవరైనా కూడా. సో మేమే కాకుండా అండ్ అన్నయ్యలు పక్కన ఉండే వాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. పిల్లలనే కాదు, మేము లేడీస్ మనే కాదు, జెంట్స్ అనే కాదు, ఎవరైనా కూడా. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ దీంతో పాటు ఒక చిన్నగా క్యాట్ వాక్ కూడా పెట్టుకున్నాం అనమాట. ఫస్ట్ ఆంటీలతో మొదలు పెట్టాము. సో వాళ్ళనే ముందు కానీ నడపకుండా మేమే ముందు వచ్చామనుకోండి, దా చేస్తాం తర్వాత అని చెప్పి అస్సలు చేయరు. అందుకని చెప్పి ముందే మీరు మీ తర్వాతే మేము అంటే కానీ వాళ్ళు కదిలేరనమాట. సో ఫైనల్లీ అలా అలా చిన్న చిన్న సంతోషాలు అనమాట. మళ్ళీ ఇప్పుడు కానీ చేసామంటే మళ్ళీ ఇంకెప్పుడు నెక్స్ట్ వినాయక చవితి అట్లా అవుతుంది. బతుకమ్మ అంటే మనకు లేదు కానీ ఆంటీ వాళ్ళందరూ చేసినప్పుడు మేము కలుస్తాం తప్పించి. ఇలాంటి ఎంజాయ్మెంట్ అయితే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వినాయక చవితికి అనమాట అట్లా ఉంటుంది. సో చిన్నగా ఇలా పెట్టుకున్నా కూడా అప్పటికప్పుడు అనుకున్నాం, ఏది ప్లాన్ చేసింది అయితే లేనే లేదు. సో యాక్చువల్గా అయితే మేము కాలనీ దగ్గర పూజకు అటెండ్ అయిపోయి వచ్చిన తర్వాత డ్రెస్సెస్ చేంజ్ చేసుకుని అందరం డ్రెస్సులు వేసుకుందాం అనుకున్నాము. బట్ అసలు టైం లేదు, పిల్లలు అప్పటికే లేట్ అవుతుంది అని చెప్పి ఇంకా అందరూ చాలామంది ఉన్నారు కదా పిల్లలు, ఇంకా వాళ్ళని ఎక్కువ వెయిట్ చేయించొద్దు అని చెప్పి ఏదో అలా 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 చేసాము. అంత శారీలో అంత కంఫర్ట్ అయితే లేదు కానీ తప్పలేదు అన్నమాట. ఇంకా
సో అట్లా చిన్నగా క్యాట్ వాక్, పిల్లలు, పెద్దలు, అంటే జోడీలు కూడా చేద్దాం అనుకున్నాము, బట్ అసలు వీలు కాలేదన్నమాట. అండ్ పిల్లల్ని చూస్తుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కింద చూసారు ఎన్ని కాగితంలో ముక్కలు ఉన్నాయో, అవన్నీ పిల్లలు ముందు రోజు ఇట్లా కట్ చేసి ఒక కవర్ నిండా ప్యాక్ చేసి పెట్టుకున్నారంట. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఫైనల్లీ ఆటపాటలతో డ్యాన్స్లతో గణేషున్ అయితే ఇక్కడ సేమ్ మేము నిన్న వెళ్ళిన కట్ట దగ్గరికే మళ్ళీ వచ్చిన్నాం అన్నమాట. చాలామంది అంటే ఆల్మోస్ట్ మేము వచ్చినప్పుడు 11 దాటిపోయిందండి, దగ్గర దగ్గర 12 అవర్స్ ఉంది. చాలా గణేషులు ఉన్నాయి అప్పటికే, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలు, బోలెడన్ను ఉన్నాయన్నమాట. మెయిన్ ఏంటంటే మన చిన్నప్పుడు ఎప్పుడో టెంపుల్లో ఒక్క వినాయకుడిని పెట్టేసి మళ్ళీ ఏదో ఒక్క కాలనీలో ఒక్క పెద్ద వినాయకుడిని మాత్రమే పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఎలా అంటే గల్లీ గల్లీకి, ఇంట్లో పెట్టుకోవడమే కాక గల్లీ గల్లీకి పెడుతున్నారు. చాలా చాలా స్పెండ్ చేస్తున్నారు మనీ, అంటే ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది బట్ ఒక్క చోట పెట్టుకొని ఎక్కువ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఏమో నాకెందుకో అంత అనిపించలేదు, ఎక్కువ వినాయకులను పెట్టి ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి అదేదో అందరూ ఒకే చోట పెట్టుకొని హ్యాపీగా చేసుకోవచ్చు కదా దేవుడి పూజలు అని అనిపిస్తుంది. ఇంకా మా పిల్లలైతే అందరూ గ్యాంగ్ ఇదే అనమాట. ఇంకా ఎవరో ఇద్దరు మిస్ అయ్యారు. యాక్చువల్గా అయితే పిల్లలు పెట్టిన వినాయకుడు జస్ట్ వాళ్ళ పాకెట్ మనీతో చేసుకున్నారనమాట. మళ్ళీ మేమంతా కలిసి ఏమైనా ఎక్కువ మనీ అయితే చెప్పండి నాన్న, మేము ఇస్తామని చెప్పాము. సో 4 కార్లు కదిలాయండి, 4 అంటే ఫ్యామిలీస్ ఎక్కువ బట్ 4 కార్లు అయితే కదిలాయన్నమాట. సో వీళ్ళందరూ ఇంకా లాస్ట్లో వినాయకుడిని నిమజ్జనం చేస్తాం కదా, జస్ట్ మనం అట్లా పిక్స్ దిగుదాము అని చెప్పి ఒక్కొక్కరు పట్టుకుంటున్నారు. వాళ్ళు పట్టుకుంటున్నారు కానీ ఎక్కడ వదిలేస్తారో అని నాకు భయం ఎక్కువైపోతుంది. చూడడానికి విగ్రహం చిన్నగా అయినా వెయిట్ బాగుందన్నమాట. సో ఇట్లా ఇంకా నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా వేరే రూట్లో చాలా పెద్ద పెద్ద బండ్లు, పెద్ద పెద్ద వినాయకుళ్ళు చాలానే ఉన్నాయి, బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ బుద్ధ బ్యాక్ సైడ్లో కొంచెం ప్లేస్ ఉంటుంది, ఇక్కడ వేసేసుకోండి అని వాళ్ళే చెప్పారు. సో ఇంకా సుంత వాళ్ళ హస్బెండ్ ఉంటారు సతీష్ అన్న, తనే ఇంకా నిమజ్జనం అయితే వేసేస్తున్నారనమాట. సో ఫైనల్లీ వినాయకుడికి నిమజ్జనం అయితే అయిపోయింది. అండ్ ఎట్లా అనిపించింది వీడియో అనేది కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మేమైతే ఆల్మోస్ట్ మా గల్లీలో మొత్తం అందరం ఫ్యామిలీస్తో వచ్చి ఫుల్లీ ఫుల్లీ ఎంజాయ్ చేసాము. ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి, కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం.